dear friends. Welcome to my channel HSR Bioinfo. Friends, ee roju mana discuss cheyabothunna one more concept entante chudandi important questions of biochemistry especially ga 12th semester ki sambandhinchinatundi questions discuss cheyabothunnam. Mukhyanga AP lo unnatundi anni university lo biochemistry okaila unte biochemistry students ki nenu cheppe questions anedi kachithanga 100% help avutayi. Okay, let's cheyukunna concept loki vellipodam. ఇప్పుడు చూడండి, మొత్తం మనకు 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ లో పేపర్ వచ్చేసి 75 మార్క్స్ అనేది ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అదే విధంగా 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ నా యొక్క వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కావాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఏంటంటే, ఫస్ట్ యూనిట్ 1 లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్స్ ఏ విధంగా క్లాసిఫై చేశారు, వాటి యొక్క నేమింగ్ ఏ విధంగా ఇస్తారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఎంజైమ్స్ అండ్ సబ్స్ట్రేట్, ఏ విధంగా సబ్స్ట్రేట్ అనేది ఏవి ఎంజైమ్స్ కు బైండ్ అవుతుంది, దాని యొక్క ఇంటరాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని డిసైడ్ చేస్తాయి, టెంపరేచర్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి, దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, కమర్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంజైమ్స్, కమర్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంజైమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇక్కడ చూస్తామంటే, హోలో ఎంజైమ్ అనేసి, అపో ఎంజైమ్ అనేసి, కో ఎంజైమ్ అనేసి, కో ఫ్యాక్టర్స్ అనేటి చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కలిసిన 4 లో ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి 4 లాంగ్ క్వశ్చన్స్, ఒకటి వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్ లోపల మళ్ళీ 4 చెప్పినాను, ఫస్ట్ మీరు ఇవి చదువుకోనుకోండి, కొన్నిసార్లు షార్ట్ క్వశ్చన్స్ లో ఇవి కూడా కవర్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ది యూనిట్ 2, యూనిట్ 2 లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ అబౌట్ ది హై ఎనర్జీ కాంపౌండ్స్, ఏమేమి హై ఎనర్జీ కాంపౌండ్స్ ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అడుగుతాడు. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఎంథాల్పీ యొక్క కాన్సెప్ట్, ఎంట్రోపీ యొక్క కాన్సెప్ట్ అడుగుతాడు. ఇది యాక్చువల్లీ ఎంథాల్పీ ఎంట్రోపీ అనేది కొద్దిగా ఈక్వేషన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇది చాయిస్ గా తీసుకోవాలి. ఓకే, డెఫినెట్ గా ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఇది చదివితే అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇది స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ ని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, థర్డ్ క్వశ్చన్, ఎంజైమ్స్ అండ్ క్యారియర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో ఏవేవి ఎంజైమ్స్ ఉన్నాయి, ఏవేవి క్యారియర్స్ ఉన్నాయి, దీని తర్వాత ఏవి ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి అడుగుతాడు. ఇది ఒక 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అండ్ దాని యొక్క మెకానిజం, ఏ విధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనేది జరుగుతుంది అనే దాని గురించి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇన్హిబిటర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్, ఏ విధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చెప్తున్నాను, వాటి యొక్క ఇన్హిబిటర్స్ ఉంటాయి, ఏ విధంగా ఇన్హిబిటర్స్ వచ్చేసి ఇన్హిబిట్ చేస్తున్నాయి ఈ రెండింటిని అనే దాని గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది యాక్చువల్ గా ఈ సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి ఏంటంటే 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటిలో నుంచే 10 మార్క్స్ వస్తే, వీటిలో నుంచే 5 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కమింగ్ టు ది యూనిట్ 3, యూనిట్ 3 లో ఉన్న గ్లైకాలసిస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్, గ్లైకాలసిస్ గురించి పార్ట్గా ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ గురించి పార్ట్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఓన్లీ గ్లైకాలసిస్ ఇస్తాడు, సమ్ టైమ్స్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఇస్తాడు, ఇది రెండు కూడా కలిపి ఇస్తాడు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. తర్వాత చూడండి, వెరీ వెరీ ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. ఓకే, పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 10 మార్క్స్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూస్తే చూడండి, డార్క్ లైట్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్ లోపల డార్క్ రియాక్షన్ లైట్ రియాక్షన్స్ అవుతాయి ఏ విధంగా జరుగుతాయి అనేది దాని గురించి డిస్కస్ చేస్తే దట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెల్విన్ సైకిల్ C4 పాత్వే లేదంటే C4 సైకిల్ గురించి రాయమంటాడు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ 5th వచ్చేసి డయాబెటిస్ మిలిటస్, ఇది వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గా ఉంటుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కొద్ది ఇంపార్టెంట్, ఎందుకంటే మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాయిస్ అనేది ఉంటుంది, 5 మార్క్స్ డెఫినెట్ గా అడిగే ఛాయిస్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ టు ది యూనిట్ 4, యూనిట్ 4 లో మనకు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, వెరీ 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 ఇంపార్టెంట్, ఏ విధంగా ఫ్యాటీ యాసిడ్స్ లోపల జనరల్ అయితే పామ్టిక్ యాసిడ్ ఇలాంటి వాటిలో అడుగుతాడు, ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కూడా ఇస్తాడు.
కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్. కమింగ్ టు ది బయోసింథసిస్ అండ్ డీగ్రేడేషన్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ లెసిన్స్, ఇది కూడా ఏంటంటే కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే బయోసింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఏ విధంగా కొలెస్ట్రాల్ అనేది సింథసిస్ జరుగుతుంది, ఎన్ని విధాలుగా జరుగుతుంది, ఏ ప్రాసెస్ లో జరుగుతుంది అనేది కొద్ది ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది డిస్క్రైబ్ లిపిడ్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం ఏ విధంగా జరుగుతుంది, లిపిడ్ దేని దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది, ఏ విధంగా బ్రేక్ అవుతుంది, ఓకే, అది దాని గురించి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోర్త్ క్వశ్చన్. ఇవి యాక్చువల్ గా ఫోర్త్ యూనిట్ లో ఉన్నాయి. కమింగ్ ఇది ఫిఫ్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ లోపల ట్రాన్స్ఫార్మేషన్, డియామినేషన్, డీ కార్బాక్సిలేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ లోపల ట్రాన్స్ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది, డియామినేషన్ ఏ విధంగా జరుగుతుంది, డీ కార్బాక్సిలేషన్ ఏ విధంగా జరుగుతుంది, అంటే అమైనో యాసిడ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అమైనో యాసిడ్ ఏ విధంగా తీసేయబడుతుంది, కార్బాక్సిలిక్ గ్రూప్ ఏ విధంగా తీసేయబడుతుంది అనేది కొద్ది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈ మూడు కలిపి ఇవ్వచ్చు లేదు అంటే ట్రాన్స్ఫార్మేషన్ 5 మార్క్స్, డియామినేషన్ 5 మార్క్స్, డీ కార్బాక్సిలేషన్ అనేది 5 మార్క్స్ అడిగే ఛాయిస్ అనేది ఉంది. కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, కెటబాలిజం ఆఫ్ గ్లైకోజెనిక్ అండ్ కీటోజెనిక్ అమైనో యాసిడ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, వాటిలో గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్, కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, వీటి యొక్క కెటబాలిజం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా బ్రేక్ అవుతాయి, ఓకే, ఇవి ఏ విధంగా కెటబాలిజం జరుగుతుంది అనే దాని గురించి డిస్కషన్ అనేది ఉంటుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి బయోసింథసిస్ ఆఫ్ క్రియాటిన్, క్రియాటిన్ అనేది ఏ విధంగా సింథసిస్ జరుగుతుంది, బయోసింథసిస్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఎనిమల్స్ లో జరుగుతుంది కాబట్టి బయోసింథసిస్ అన్నాం, ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క సబ్స్ట్రేట్స్ ఏంటి, దాని యొక్క ప్రోడక్ట్స్ ఏంటి, ఏ విధంగా ఇంటర్మీడియట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఒక ప్రొసెసర్ ఉంటుంది, ఒక పాత్వేస్ లాగా. తర్వాత చూడండి ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ ఆరోమాటిక్ అండ్ బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్ మెటబాలిజం, యాక్చువల్ గా ఏంటంటే ఇన్బోర్న్ బై బర్త్ వచ్చే జరిగే ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ ఏ విధంగా జరుగుతాయి, ఏటి వల్ల అంటే ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్, బ్రాంచ్డ్ అమైనో యాసిడ్స్ వాటి మెటబాలిజం లో చేంజెస్ జరగడం వల్ల ఏ విధంగా బై బర్త్ డిఫెక్ట్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది దీనికి సంబంధించిన క్వశ్చన్. ఇవి యాక్చువల్ గా మనకు ఉన్న 5 యూనిట్స్, 5 యూనిట్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టోటల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాంగ్ ఆన్సర్ చూద్దాము, ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి, ఇది వచ్చేసి 5th వచ్చేసి షార్ట్ ఆన్సర్ చెప్పాను, ఇక్కడ వచ్చేసి 5 ఉన్నాయి, ఓకే, 5 అనుకుందాం, ఇంకొక 5 ఉన్నా 10 తర్వాత ఇవొక 5 15 15 ప్లస్ 4 19 19 ప్లస్ 4 23 క్వశ్చన్స్, టోటల్ గా 23 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 23 క్వశ్చన్స్ కనుక చదువుకొని పోతే మనకు 70 నుండి 100% స్కోర్ అనేది అవుతుంది. దట్ మీన్స్ ఏంటంటే చూడండి మినిమం 70% స్కోర్, 75 మార్క్స్ కి 50 మార్క్స్ అనేవి డ్యామ్ షోర్ గా దీనిలో నుంచే వస్తాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే 75 కాకుండా 50 మార్క్స్ కాకుండా 75 స్కోర్ కూడా దీంట్లో నుండి వచ్చే ఛాయిస్ అనేది ఉంది. కాబట్టి నేను మినిమం 70 మాక్సిమం 100 అనేది చెప్తున్నాను. ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకే. ఇది ఐ హోప్ ఇదంతా మీకంతా క్లియర్ గా అర్థమైందనేసి అనుకుందాను, మీకు గానీ అర్థమయ్యి ఖచ్చితంగా హెల్ప్ అవుతే డెఫినెట్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. దీంతో పాటు నా ఛానల్లో జాలికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలా సబ్జెక్టు బయోకెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, ఓకే, ఇలాంటి సబ్జెక్టు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ప్రీవియస్ స్టూడెంట్స్ యూజ్ చేసుకునే మంచి స్కోర్ కూడా గెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన కామెంట్స్ కూడా మీరు నా కామెంట్ బాక్స్లో చూసారంటే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.